ఐదేళ్ళ వైసీపీ పాలన ఎలా ఉందన్న? మాకేం పెద్దగా నచ్చలేదు. ఎందువల్ల నచ్చలేదు? ఏ పనులు సరిగ్గా లేదు అంతే. నియోజకవర్గానికి సంబంధించి పలమేరు నియోజకవర్గం గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, సమస్యలు ఏమున్నాయి? కొన్ని పనులు జరుగుతుండవి, కాకపోతే ఎవరు చేస్తున్నారో మనకు పెద్దగా తెలియదు. మాకైతే సరిగ్గా ఏం చేయలేదు అంతే. ఈసారి ఇక్కడ టీడీపీ తరపు నుంచి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బరిలో ఉండబోతున్నారు. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన పర్వాలేదు, చేస్తాడు ఆయన. ఈసారి ఏమో ఆయన వచ్చేట్లు ఉండడు. ఈసారి ఆయన గెలిచే ఛాన్స్ ఉండదు. 24కి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? నాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందువల్ల అంటారు? కొన్ని మంచి పనులు చేస్తాడు ఆయన అంతే. అంటే వైసీపీలో కూడా మేము చాలా పథకాలు ఇస్తున్నాము, మళ్ళీ మేమే అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటే ఉన్నారు? ఎవరెవరు ఇస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్లు చేస్తున్నారు అంతే. నాకైతే టీడీపీ వస్తే మేలు అనిపిస్తుంది అంతే. చెప్పండి సార్, ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలన ఎలా ఉంది అనిపించింది మీకు? రాజకీయ పరంగా చూసుకుంటే అన్ని పార్టీలు ఒకే విధంగా ఉన్నాయి. వీళ్ళు వచ్చినా అట్లే ఉంది పరిస్థితి, వాళ్ళు వచ్చినా అట్లే ఉంది. ఏదో పేదలకైతే ఇంతో అంతో చేశారు ఈ ప్రభుత్వము. సార్, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అమర్నాథ్ రెడ్డి గారు ఈసారి ఇక్కడ నిలబడుతున్నారు అభ్యర్థిగా. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమర్నాథ్ రెడ్డి గారు బాగా చేశారు. చాలా పరిశ్రమ పలమనేరు పరంగా చూసుకుంటే అమర్నాథ్ రెడ్డి గారు చాలా బాగా డెవలప్ చేశారు. ఈసారి ఆయన ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందా? చాలా ఉంది, చాలా వరకు. మరి 24కి ఎవరు సీఎం అయితే బాగుంటారు సార్ ఏపీకి? ఒపీనియన్ అంటే ఎవరు వచ్చినా పర్లేదు, అక్కడ మన పలమనేరు పరంగా చూసుకుంటే మాత్రం అమర్నాథ్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది.